తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఇబ్రహీంపట్నం మండలాల్లో క్వారీల అక్రమ తవ్వకాలు ఆపాలని సిపిఐ జిల్లా సమితి ఆందోళన చేపట్టింది. ఈ మేరకు సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ, క్వారీలో భద్రతను పర్యవేక్షించవలసిన అధికారులు మామూళ్ల మత్తులో జోగడం వల్లే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కొండపల్లిలో పరిశ్రమల కారణంగా కాలుష్యం తారాస్థాయికి చేరిందని స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించిన క్వారీలు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం అని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా ఇవాళ పారిశ్రామిక కాలుష్యం పారలు ఇప్పి ధరలు తాస్తున్నటువంటి పరిస్థితి, అటు కొండపల్లి కానీ విటిపిఎస్ నుంచి కూలింగ్ జనాల నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ లేదా అటు కిలా వైపు నుంచి వెళ్ళేటువంటి కానీ కృష్ణానదిలో వాటర్ కలుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ ఇందువల్ల కూడా ఈ వ్యర్థ పదార్థాలని తాగేటువంటి పరిస్థితి. అందువల్ల ఈ పారిశ్రామిక కాలుష్య పారల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే విజయవాడ కొండపల్లి ఇప్పుడు ఈ పరిశ్రమలు 4000 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 4000 పరిశ్రమల్లో ఒక విజయవాడ నగరంలో 2000 ఉంటే 2000 కొండపల్లి ఇప్పుడు ఈ పట్టణంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, కాలుష్య నివారణ బోర్డు ఏం చేస్తుంది, మామూలు మత్తులో దొరుకుతూ ఉన్నది, యాజమాన్యాల తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి విటిపిఎస్లో ప్రమాదం జరిగింది, ఒళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితి, అటు ఆల్ట్రాటెక్ నుంచి రామ్కో నుంచి వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా ప్రమాదాలమయంగా పారీలు కార్మికుల పాలిట సమాధులుగా పారీలు గోరీలుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో సిపిఐ నిరంతర పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. కాబట్టి క్వారీ కార్మికులకు తక్షణమే 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, అలాగే ప్రధానమైనటువంటిది హద్దులు ప్రకటించాలని చెప్పి, అలాగే పారిశ్రామిక కాలుష్యం రాబోయేటువంటి కాలంలో కొండపల్లి విటిపిఎస్ల పారిశ్రామిక కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడటానికి అఖిలపక్ష ఏర్పాటు చేసి దాని తరఫున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సిపిఐగా ఓ యువకుడు రైల్ ఇంజిన్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. చీరాల బాపట్ల స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. చీరాల్లో ఇంటర్ సిటీ రైల్ విజయవాడకు బయలుదేరుతుండగా ఓ యువకుడు ఇంజిన్ పైకి ఎక్కి బాపట్ల వరకు ప్రయాణించాడు. మార్గ మధ్యలో చూసిన ప్రజలు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైలును బాపట్ల స్టేషన్లో ఆపి యువకుణ్ణి కిందికి దించారు. అనంతరం ఆ యువకుణ్ణి బాపట్ల రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పరిధిలోని మాచివరం ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉచిత పుస్తకాల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులతో పేదల కోసం పనిచేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి బాధ్యత తీసుకుని వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను వినియోగించుకుని చదువులో రాణించాలని పిలుపునిచ్చారు. చాలా నాళ్ళ తర్వాత నేను గతంలో ఎమ్మెల్యేగా 2014-2019 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చేవాళ్ళం, అన్ని రకాలుగా అన్ని ఫంక్షన్స్లో పాల్గొనేవాళ్ళం. గత 5 సంవత్సరాలు ఇతర గవర్నమెంట్ల వల్ల రాలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ప్రజల గవర్నమెంటు, పేదల గవర్నమెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, ఆయన కూటమి, ఈ కూటమిలో అందరం కూడా భాగస్వాములు. ప్రజల ఆశీస్సులతో ఇవాళ ప్రభుత్వం ఏర్పడినాక మళ్ళీ పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి మంచి రోజులు వచ్చినాయి అనడానికి ఎటువంటి డోకా లేదు. ఈ రోజున కాలేజీల్లో చదివే పిల్లలకి, స్కూల్స్లో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని రకాలుగా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకి సొంత పిల్లల్లాగా ప్రభుత్వం చూసుకుంటా ఉంది. వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్బుక్స్ ఇస్తున్నాం, బ్యాగు, అలాగే షూసు, అట్లాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి పౌష్టికాహారంతో పేద విద్యార్థులందరికీ కూడా భోజనం కూడా పెడతా ఉన్నాం. ఇవాళ ఇంటర్మీడియట్ నుంచి చదువుకునే పిల్లలకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, నోట్బుక్స్ ఇవాళ ప్రభుత్వం ఇస్తా ఉంది.
అల్లూరు జిల్లా పెదబైలు మండలం గుంజువాడ గ్రామంలో ఓ గర్భిణి పురిటి నొప్పులతో అల్లాడిపోయింది. వంతెన లేకపోవడంతో ఆమెను వరదతో పొంగి పొర్లుతున్న వాగు దాటించేందుకు గ్రామస్తులు నానా అవస్థలు పడ్డారు. ఆమెను పెద్ద వంట పాత్రలో కూర్చోపెట్టి ముగ్గురు వ్యక్తులు ఈదుకుంటూ వాగు దాటించారు. అక్కడి నుంచి రొడకోటలోని ఆసుపత్రికి తరలించారు. అసంపూర్తిగా ఉన్న జామిగూడ గిన్నెలకోట వంతెన్ను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఓ వ్యక్తి సముద్రంలోని అలలకు కొట్టుకుపోతుండగా అది గమనించిన పోలీసులు అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీసులను అభినందించారు. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడారని సూర్యలంక పోలీసుల సేవలను కొనియాడారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రులు జనార్దన్ రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డి 50% పనులు పూర్తయ్యాయంటూ స్పష్టం. తిరుపతి జిల్లా గూడూరులో కాటన్ సెజ్, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికిన అధికారులు. చీరాలలో రైల్ ఇంజన్ పైకి ఎక్కి బాపట్ల వరకు వచ్చిన యువకులు, యువకుణ్ణి కిందికి దించి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.